వెల్కమ్ టు స్టైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్ తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరు లేదు మృగదస్ దర్శకత్వంలో చేసిన గజనీతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు సూర్య తెలుగులో మొదటిసారి సూర్యకు గజనీ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు గతేడాది సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ సూరరై పొట్టు ఈ సినిమా తెలుగులో ఆకాశంని హద్దురా పేరుతో డబ్బయ్యింది ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు వేల ఇరవైలో బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచింది అంతేకాదు ఆస్కార్ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటుంది ఎయిర్ డక్కన్ ఫౌండర్ జిఆర్ రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది గత సంవత్సరం నవంబర్ పన్నెండున ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్లతో ఢీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంకా అది అలా ఉంటే సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కించారు ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు పాత్రలో కనిపిస్తున్నారు అణగారిన పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో అదిరగొట్టాడు నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది ముఖ్యంగా ఈ సినిమాలో లాయర్ చంద్రుగా సూర్య నటన హైలైట్ అని చెప్పాలి మిగితా పాత్రలో నటించిన వాళ్లు నటించారు అనే కంటే ఆయా పాత్రలో విలీనమై జీవించారు అందుకే ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి తాజాగా ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండిబి ఇండియా మూవీ డేట్ బేస్లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా ఏకంగా ఐఎండిబిలో పది పాయింట్లకు గాను నైన్ పాయింట్ సిక్స్ బై టెన్ రేటింగ్ దక్కించుకుంది యాభై మూడు వేల మంది లైక్ చేయడంతో ఈ స్థానం కైవసం చేసుకుంది మొత్తంగా మన భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రేటింగ్స్ ఉన్న సినిమాలను దాటి మొదటి స్థానంలో నిలవడం నిజంగా గర్వకారణమని చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమాను తెరకెక్కించి నటించిన సూర్యతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ రాజాకు నిజంగా హ్యాడ్సప్ చెప్పాల్సిందే